చేశారు. కృష్ణ పరమాత్మునికి ప్రత్యేకంగా అలంకరణ చేశారు, నగరోత్సవం నిర్వహించారు. అనంతరం నిర్వాహకులు నల్లూరి బ్రహ్మయ్య, గుర్రం రాఘవ మాట్లాడుతూ ప్రతి ఏటా కృష్ణాష్టమి వేడుకలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. గత 8 ఏళ్లుగా మందిర దాతల సహాయంతో రోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలియజేశారు. స్వామివారి ఆశీస్సులు ప్రజల మీద ఎల్లప్పుడూ ఉంటాయని పూజారి ఆశీర్వదించారు. కార్యక్రమంలో మల్లికార్జునరావు భక్తులు పాల్గొన్నారు. ఈరోజు కృష్ణాష్టమి జన్మదిన వేడుకలు ఈ రాధాకృష్ణ మందిరంలో ఘనంగా ఏర్పాటు చేస్తున్నాము. ప్రతి సంవత్సరం కూడా కృష్ణాష్టమి వేడుకలు రాధాకృష్ణ మందిరంలో చేస్తూ ఉంటాము. ఈ సంవత్సరం ప్రతి బాగా వెరైటీగా మేము ఊరేగింపు అనేది స్వామిని ఊళ్ళోకి తీసుకెళ్ళాలని ఊరేగింపు కార్యక్రమం పెట్టాము. కాబట్టి భక్తులందరూ కూడా వచ్చేసి ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొనవచ్చు. అట్లనే ఇక్కడ ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా చీరాల పాపరాజు తోటలో వేంచేసి ఉన్న రాధాకృష్ణ మందిరంలో స్వామివారి దర్శనార్థం ఈరోజు టౌన్లోకి స్వామివారిని తీసుకెళ్ళడం జరుగుతుంది. అట్లానే స్వామివారికి ఏదైతే ఇష్టమైన వంటకాలు ఉన్నాయో అవంతా భక్తులు స్వయంగా తీసుకొని వచ్చి స్వామివారికి నైవేద్యం చేసి ఈరోజు చక్కగా శ్రీకృష్ణాష్టమి, శ్రీకృష్ణుడి పుట్టినరోజుని చాలా చక్కగా వైభవంగా జరుపుకుంటున్నారు. వారందరికీ కూడా శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు. నమస్తే. ఇప్పుడు చీరాలలో ఎముకల సమస్యలకు ఓపి మరియు ఎక్స్రే కి డబ్బులు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు.